హలో ఫ్రెండ్స్, హ్యాపీ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. ఏఎల్పి ఎగ్జామ్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. ఇది చాలా చాలా మంచి న్యూస్, మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కంప్లీట్గా ఫ్రీ కోర్సు స్టార్ట్ చేశాను. అవి ఏంటంటే, ఫస్ట్ సిరీసు 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పి టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎవ్రీ టాపిక్ నేను కంప్లీట్ చేశాను. నెక్స్ట్, సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి బాగా రాస్తే మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికోసం ఇంకొక సిరీసు ప్రాక్టీస్ సెట్స్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ ప్రాక్టీస్ సెట్స్లో మీకు రీజనింగ్ నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్లో నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ సెట్స్లో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఇప్పుడు ఏ క్వశ్చన్స్కి మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు షార్ట్ ట్రిక్స్ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు లాజికల్గా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ అన్ని సిరీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్, ఈరోజు ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్, అటెన్షన్ టు ద క్యాండిడేట్స్, సీరియల్ నెంబర్ 1/2024 అంటే అది ఏఎల్పి గురించి చెప్తుందన్నమాట. సో అప్లికేషన్లో ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ అండ్ ఫెసిలిటీ ఫర్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ టు ఎక్సర్సైజ్ మోడిఫై ఆప్షన్స్ ఆఫ్ ది చూజన్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ విత్ ఇన్ ద ఆప్టెడ్ ఆర్ఆర్బి ఇన్ ద వ్యూ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత అందులో వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమైంది, జోన్ మార్చుకోవడానికి ఒక ఆప్షన్ అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, అప్లికేషన్ స్టేటస్ కూడా ఇచ్చాడు, ఏ అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయినవి, ఏ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినాయో క్లియర్గా మెన్షన్ చేశారంట. ఫస్ట్ పాయింట్ మీరు చూసుకుంటే, ఏఎల్పి ఇష్యూడ్ నోటిఫికేషన్ ఆన్ జనవరి 20, అప్లికేషన్స్ వర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి. సో ఏఎల్పి నోటిఫికేషన్ జనవరి 20 రిలీజ్ అయింది. తర్వాత, ద స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్స్ హావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ స్టేటస్ ఆఫ్ దేర్ అప్లికేషన్. సో మన అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత రైల్వే బోర్డు వాళ్ళు మన అప్లికేషన్ స్క్రూటైజ్ చేసి అప్లికేషన్ స్టేటస్ అని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ స్టేటస్ అంటే ఏంటిది, ప్రొవిజనల్లీ యాక్సెప్టెడా, ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ విత్ కండిషన్స్, ఆర్ రిజెక్టెడ్ అలాంగ్ విత్ ద రీజన్ బై లాగింగ్ ఇన్ దేర్ యూజర్ క్రెడెన్షియల్స్ ఇన్ దిస్ వెబ్సైటు. సో మనం ఏ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది, కొన్ని అప్లికేషన్స్ యాక్సెప్ట్ విత్ ప్రాపర్ కండిషన్స్, కొన్ని అప్లికేషన్స్ ఏమో రిజెక్ట్ అయినాయా అంట, ఎందుకు రిజెక్ట్ అయిందో అందుకు ప్రాపర్ రీజన్ కూడా అందులో మెన్షన్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మీ యొక్క యూజర్ క్రెడెన్షియల్తో మీరు లాగిన్ అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది ఒక ప్రొసీజర్. ఇంకో ప్రొసీజర్ ఏంటిది, సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది మెసేజ్ రూపాన మనకు వస్తుందంట, అలా కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ జోన్ చేంజ్ చేసుకోవడానికి మనకి డేట్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్స్ హూస్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ విత్ ఆర్ వితౌట్ కండిషన్ కెన్ ఎక్సర్సైజ్ ద మోడిఫై ఆప్షన్స్ ఆఫ్ చూజన్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ విత్ ఇన్ ద ఆప్టెడ్ ఆర్ఆర్బి డ్యూరింగ్ ద మోడిఫికేషన్ విండో ఫ్రమ్ 29th July టు August 7 వరకు ఇచ్చాడు. ఎవరైతే అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అయినాయో, ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ ఆర్ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, అటువంటి వాళ్ళు మీరు హ్యాపీగా మీ యొక్క జోన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆ మోడిఫికేషన్ డేట్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి ఇచ్చాడు, జూలై 29 నుంచి August 7 వరకు మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు, మీ జోన్ని మీరు మార్చుకోవచ్చు బై లాగింగ్ ఇన్ విత్ దర్ యూజర్ క్రెడెన్షియల్స్ ఇన్ దిస్ వెబ్సైట్.
ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్ టు ఎక్సర్సైజ్ మాడిఫై ఆప్షన్ డ్యూరింగ్ ద అబోవ్ మెన్షన్ పీరియడ్ నో ఫర్దర్ చేంజెస్ విల్ బి గివెన్. ఒకవేళ ఈ స్టిప్యులేటెడ్ టైంలో మీరు కానీ జోన్ అనేది చేంజ్ చేసుకోలేకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. సో దయచేసి ఈ డేట్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు ఈ టైం మధ్యలో మీరు హ్యాపీగా మీ జోన్ని మార్చుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ ఆల్ ద ఎలిజిబుల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ ఈ ప్యూర్లీ ప్రొవిజనల్ అండ్ దేర్ క్యాండిడేచర్ ఈజ్ లయబుల్ టు బి క్యాన్సిల్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ దేర్ ఆఫ్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్కన్సిస్టెన్స్ డెఫిషియన్సీ ఫాల్సిఫైడ్ రికార్డ్ ఆర్ డేటా ఫర్నిష్డ్ బై దెమ్ ఇన్ దేర్ అప్లికేషన్స్ ఆర్ ఎనీ మాల్ ప్రాక్టీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కమింగ్ టు ద నోటీస్ ఆఫ్ ఆర్ఆర్బి ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ఒకవేళ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాంగ్ అని తెలిసినా, అలాగే మన ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్ చేసినా సరే, రైల్వే డిపార్ట్మెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఆ క్యాండిడేట్ని రిక్రూట్మెంట్ నుంచి క్యాన్సిల్ చేసే అధికారం అనేది రైల్వే బోర్డుకి అనేది ఉందన్నమాట. సో దయచేసి ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా రిలీజ్ చేయబోతున్నాడు. సో ఆ ఎగ్జామ్ డేట్కి రాకముందే మీరు మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసిన ఆ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ ఒకటి, ప్రాక్టీస్ సెట్ సిరీస్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా చాలా చాలా యూజ్ అవుతుంది, 100% మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు క్లాస్ వినొచ్చు. ఎప్పుడైతే మీరు క్లాస్ అయిపోయిందో నేను క్లాస్లో చెప్పిన షార్ట్ ట్రిక్స్ లాజిక్స్ మీరు అప్లై చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మల్టిపుల్ టైమ్స్ మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. జోన్ అనేది చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.